రోజులు పట్టుదల చేయడానికి జిల్లా కాపు శాఖ అధ్యక్షుడు చిన్నమల రాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి నాయకత్వం వహించిన మనిషిని నేను. 23 రోజులు ఒళ్ళు దచ్చుకోకుండా, రూపాయి వారికి ఖర్చు లేకుండా, రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి 140, 150, 160 కార్లు కూడా పొరయ్యే పరిస్థితి మా మిత్రులు అభిమానులు కలగేశారండి. ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒకరిని ఒక సభ్యుడిగా ఉండాలి. కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విషం ప్రయత్నం చేయటం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి. దూరమైనా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు. ఈ మధ్య మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎంపీ గీత గారినండి, కన్నబాబు గారిని ఒక పెద్ద పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి 15 తారీఖున పార్టీలోకి ప్రవేశించానండి. ఏంటి మీకు ఏం కావాలి? నా కొడుకు కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్దన్నయ్యా. తమరు భగవంత దయవల్ల, ప్రజల దయవల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇద్దరు కానీ, ఇప్పుడు నేను కోరుకోవడం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను. ఎటువంటి పదవి వద్దన్నయ్యా. ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు. వారిని ఖాళీ ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి. ఈ 23 జిల్లాల్లోని ఈ పూర్వం 13 జిల్లాల్లో చాలామంది మిత్రులు ఉన్నారండి. ఉద్యమ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది అవకాశం మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మరి విజయానికి సహకరించాలని. భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పీఠం కనుచూపుకారులో ఎవరు కన్నెత్తి చూడకూడదు. చూడని విధంగా మనం వాళ్ళని తయారు చేయాలండి. మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానం కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సాధ్యమకాలు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభ ఉపసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వం పత్రికేతను ప్రజలు ఎన్నుకున్నారన్నయ్యా. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి.